తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. టీటీడీ లడ్డు కల్తీ అంశంపై జస్టిస్ బిఆర్ గవై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మొదటి కేసుగా లడ్డు వివాదంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. నిన్న తిరుమల లడ్డు కల్తీ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇవాళకి వాయిదా వేసింది. ఇవాళ 10:30 మళ్ళీ విచారణ చేపట్టనుందని, దర్యాప్తుపై అభిప్రాయం తెలిపేందుకు సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సాయం కోరారు. దీంతో విచారణను ఇవాళకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. లడ్డు కల్తీ అంశంపై జస్టిస్ గవాయ్ అలాగే జస్టిస్ కేవీ విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరపనుంది. లడ్డు అంశంపై ఎవరు దర్యాప్తు చేయాలి, సిట్ చేయాలా లేక స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేయాలా అన్న అంశానికి సంబంధించి కేంద్రం సలహాను కోరింది సుప్రీంకోర్టు. అయితే కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్న కేసు విచారణను ఇవాళ 10:30 వాయిదా వేయాలని కోరారు. అలాగే నిన్న కోర్ట్ నంబర్ 3లో వివిధ కేసుల విచారణ ఉదయం నుంచి కొనసాగింది. వాటి విచారణ సుదీర్ఘ సమయం కొనసాగే అవకాశం ఉండడంతో లడ్డు అంశంపై విచారణను ఇవాళకి వాయిదా వేస్తున్నట్లుగా జస్టిస్ గవాయ్ ధర్మాసనం వెల్లడించింది.